Hi friends, welcome to my channel. Name is Prasad and welcome to the Prasad Vlogs YouTube channel. So, nina usher kada Murdeshwar ita reach ayipoyanam mana lodge lo nam. Intaku mundu fresh aina time aithe around oka 7:20 atla aitundi morning la. And ippudu temple main temple darshananiki aithe povalani nina night ayipoyina ante darshanam chesukole kapothe chuttu pakkana beach aa night time lo views avanni uddam ani cheppi aithe poyina. So ala views chudaniki time undadu, evening bus undi manaki. సో అందుకే నిన్న పోయి ఉండే ఆ క్లిప్స్ కూడా నేను వీడియో ఎండింగ్లో వేస్తాను, చూడండి. ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది నా టైంలో ఆ లైటింగ్స్తోని. సో ఇప్పుడైతే టెంపుల్ లోపల పోయి దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడు లాడ్జ్ ఉన్నా కదా, నా లాడ్జ్ దగ్గర నుండి అరౌండ్ ఒక 500 meters to 700 meters మన టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన టెంపుల్ దగ్గరికి పోదాం. మా లాడ్జ్ నుండి లైక్ నేను ఉండేది దేను సంథింగ్ ఏదో ఉంది, ఇక నేమ్ ఇస్తా చూడండి. దాని బాగానే ఉంది లోపల. సో ఇక్కడ నుండి ఒక చెప్పిన కదా ఒక 700-800 meters ఉంటుంది. సో నడుచుకుంటూ పోతున్నా. నేను నైట్ ఇక్కడ ఫుడ్ తిని ఉండే ముందు చాలా అంటే చాలా బాగుండే. ఇట్లా రాగానే కనబడుతుంది మనకి, చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది. పక్కన చూస్తారు కదా గోపురం అండ్ స్టాచ్యూ. ఇది టెంపుల్ ఎంట్రెన్స్, ఇక్కడ చూస్తారు కదా మహద్వార్ శ్రీ మురుదేశ్వర టెంపుల్. సో ఇక్కడ నుండి ఇట్లా లోపలికి పోదాం. లైక్ అందరూ పోతారు, ఎంట్రీ టికెట్ తెలిసి ముందు ఉంటుంది అనుకుంటా. మ్యాక్సిమం ఎంట్రీ టికెట్ ఏం లేదని నాకు విన్నా, కానీ చూడాలి. సో టెంపుల్ అయినా పార్కింగ్ కూడా ఇచ్చిందాం, పోతున్నాం. నాకు తెలిసి లోపల మొబైల్ అలా ఉంటుందో అలా ఉండదో తెలియదు, కానీ కొంచెం దూరం నడిస్తే అక్కడ ఉంది మెయిన్ టెంపుల్కి. కమాన్ ఇట్లా లోపలికి రాగానే ఇక్కడ ఉంది కదా, ఇటు సైడ్ వస్తే ఇక్కడ చెప్పులు పెట్టుకొని ఉంటుంది, చెప్పుల స్టాండ్. దాని తర్వాత ఇది టెంపుల్కి ఎంట్రెన్స్ గోపురంలో ఉన్నాయి చూడండి. రాగానే ఇట్లా అట్రాక్ట్ చేసేస్తారు. దీని లోపల కూడా పోవచ్చు, పోదాం దాని లోపల కూడా. పైన కూడా వ్యూ చూపిస్తే ఎట్లుంటాయి అనేది. అండ్ దెన్ ఇక్కడ రాగానే రెండు పెద్ద ఏనుగులు ఉన్నాయి. సో మొత్తం అక్కడ గోపురం నుండి ఇట్లా లోపలికి నడుచుకుంటే రాగానే వేటు టెంపుల్ అని ఉంది కదా. సో ఇట్లా వచ్చేస్తే అక్కడ గజస్తంభం ఉంది కదా, దాని ముందుకు పోతే మెయిన్ టెంపుల్ అదే. సో చూసారు కదా దాని పక్కనే బీచ్, మార్నింగ్ సన్ రైజ్ అయితే ఉంది. దాని టెంపుల్ అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది, ఒక 5-10 minutes అయిపోయింది. అంటే రష్ ఏం లేదు, మార్నింగ్ వచ్చిన కదా, ఇప్పుడిప్పుడే రష్ అవుతుంది. సో వెనుక కనబడుతుంది కదా గోపురం పైకి లిఫ్ట్ ఉంటుంది మనకి పోనీకి. సో 18th floor వరకు వచ్చేది మొత్తం 123 feet, వన్ ఆఫ్ ద టాలెస్ట్ గోపురం ఇన్ ద వరల్డ్ అంట. సో ఇప్పుడు 18th floor వరకు పోవచ్చు కదా, అరౌండ్ దానికి లిఫ్ట్ చార్జెస్కి ఒక 20 rupees అట్లా టికెట్ పెట్టారు. సో ఇప్పుడు లోపలికి పోయి చూద్దాం ఎట్లుంటుంది అనేది. పైన నుండి వ్యూస్ మురుదేశ్వర్ ఏంటంటే త్రీ సైడ్స్ వాటరే ఉంటాయి కదా, మనకి సిటీ వ్యూ, వాటర్ వ్యూ, ఆ స్టాచ్యూ అన్నీ చూద్దాం. సో లెట్స్ గో. మార్నింగ్ టైం కాబట్టి అంత రష్ ఏం లేదని కొంచెం టైం అయితే రష్ అయిపోతుంది అనుకున్నా. సో టైం ఒక 7:40-7:50 ఈ టైంకి ఎంతమంది ఉంటారండి. సో ఒకసైడ్ సిటీ వ్యూ ఉంటుంది, ఒకసారి ఓషన్ వ్యూ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో స్టాచ్యూ ఉంటుంది. సో సిటీ వ్యూ చూసారు కదా, ఇప్పుడు ఒకసారి ఇది. సో ఇటు అరేబియన్ సీ ఇది ఒక వ్యూ ఉంటుంది చూడండి. చెప్పిన కదా ముందే లైక్ మురుదేశ్వర్కి త్రీ సైడ్ వాటర్ ఉంటుందని, ఒక సైడ్ ఇది కనబడుతుంది మనకి. అంటే ఆ స్టాచ్యూ వరకు మనకి టెంపుల్ నుండి వే ఉండే, లేకపోతే అన్నీ లాక్ చేసి ఉన్నాయి. సో పక్కన ఉంది కదా, ఈ పక్కన రోడ్ నుండి ఇట్లా పోతే స్టాచ్యూ వస్తుందంట. సో అటు సైడ్ నడుచుకుంటూ పోతున్నా, ఇంతసేపు దానికే టైం వేస్ట్ అయ్యి దారి కనుక్కోనికి.
చేసినాం స్టాచ్యూ దగ్గరికి అయితే, లైక్ వేరే కనబడుతుంది కదా, లైక్ దాని కింద ఒక టెంపుల్ కూడా ఉన్నట్టుంది. సో టెంపుల్ కూడా పోతురు అందరూ, లైక్ దర్శనం ఇట్లా ఉంటుంది కదా, డు నాట్ టచ్ ది గ్రాస్. పైన శివ స్టాచ్యూ ఉంది, అండ్ దాన్ని శివ స్టాచ్యూ ఉంది కదా, ఇది వన్ ఆఫ్ ది టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్. సో సెకండ్ టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ ఏమో కొంతమంది రాజస్థాన్లో ఒకటి ద స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ అని ఉంది అది అంటారు, లేకపోతే ఇంకొకటి కాత్మండు నేపాల్లో ఒకటి ఉంది అది అంటారు. సో బట్ ఇదైతే వన్ ఆఫ్ సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్. దెన్ ఇక్కడికి ఆ కేవ్లో గోనికి ఒక ఎంట్రన్స్ కూడా ఉంది, మేబీ నాకు తెలిసి టికెట్ అనుకుంటా దానికి, ఇప్పుడైతే నేను ఏం గుర్తులే. అండ్ దెన్ ఇక్కడ మన హిస్టరీకి సంబంధించిన కొన్ని స్టాచ్యూస్ అయితే ఇట్లా పెట్టారు, హిస్టరీ చెప్పేలాగా స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయి. సో మనం ఒక ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ అయితే టైం స్పెండ్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం అలా రిలీవ్ కోసం. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మాత్రం ఎక్సలెంట్ ఉంది. టెంపుల్ పక్క నుండి వస్తే దీనికి దారి ఉంటుంది. సో చూసారు కదా, వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఇంకొకటి ఏంటంటే, మనకి మురుదేశ్వర్ టెంపుల్లో మనకి లగేజ్తో వస్తే లగేజ్ రూమ్ కూడా ఉంది. సో ఇక్కడ లగేజ్ రూమ్ పెట్టేసి పోవచ్చు. చూసారు కదా, టెంపుల్ అయితే జబర్దస్త్ ఉండే, దర్శనం కూడా మస్ అయిపోయింది. సో మీరు వీడియో ఇక్కడ వరకు చూసారు అనుకుంటున్నా. సో వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫుడ్ ఇట్లా చూసుకుంటే ఫుడ్ కూడా ఇక్కడ సేమ్ మన దగ్గర ఎట్లా ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. కాస్ట్ అయితే మరి కొంచెం టెంపుల్ దగ్గర అయితే కొంచెం ఒక 10-20 రూపీస్ ఎక్కువ ఉంటాయి అంతే. సో ఇది ఈ వీడియోలో. నెక్స్ట్ ఇప్పుడు నేను స్కూబా డైవింగ్కి అయితే వెళ్ళబోతున్నా, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఆ వీడియోని మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా మస్తు ఉంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు డూ స్కూబా డైవింగ్ ఇన్ ఇండియా అనేది. సో కీప్ సబ్స్క్రైబింగ్ అండ్ కీప్ ఫాలోయింగ్. కామెంట్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్, జై హింద్.